తిరుమల తిరుపతి దేవస్థానంలో బంగారు వాకిలి తర్వాత అక్కడ ఏదైతే ఆలయం ఉందో ఆ ఆలయం రకంగానే పూర్తి స్థాయిలో అక్కడ ఏ రకంగా ఉందో ఇందూరు తిరుమల ఆలయంలో కూడా సేమ్ అదే డిజైను అదే రకమైన నిర్మాణం అనేది ఇక్కడ చేపట్టారు. మనం చూస్తున్నాము ఇది ప్రధాన గోపురము ప్రధాన ఆలయము. ఇది ఒక స్వామివారిది. ఇక్కడ మనకు ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడు వరదరాజస్వామి ఆలయం ఉంది. ఇక్కడ ధ్వజస్తంభానికి ఎదురుగా ఇక్కడ వరదరాజస్వామి ఆలయం ఇది. ఇక్కడ మనకు దర్శనం చేసుకున్న తర్వాత మనకి బయటికి రాగానే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఇది పరకామని సేవా కార్యక్రమాలకు సంబంధించింది. తిరుపతి ఆలయంలో ఏ రకంగా ఉంటుందో ఆ రకంగానే మనకు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది పరకామన సేవా కార్యక్రమాలకు సంబంధించింది. ఇదంతా కూడా మనము తిరుపతి స్వామిని దర్శించుకున్న తర్వాత బయటికి వస్తే ఏ రకంగా నిర్మాణం కనబడుతుందో మనకి ఇదంతా కూడా సేమ్ ఆ రకమైన డిజైన్ని అక్కడ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయో ఆ రకమైన డిస్టెన్స్తోనే ఇక్కడ చేశారు. కళ్యాణ మండపం స్వామివారిది అక్కడ కూడా మనకు కనబడుతుంది. స్వామివారి కళ్యాణ మండపం యాగశాల ఇది. అంటే స్వామివారికి ఈరోజు స్వాతి నక్షత్రం కాబట్టి ఇక్కడ వర్ణయాగం అనేది నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా స్వామివారికి బయటికి వచ్చిన తర్వాత వక్షసేన స్వామివారి ఆలయం అనేది మనకు కనబడుతుంది. ఇక్కడ తులాభారం ఇది స్వామివారికి సంబంధించిన తులాభారం సంబంధించింది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము గరుడ సేవ ఇతర సేవా కార్యక్రమాలకు సంబంధించిన వాహనాలు అవన్నీ కూడా. ఇక బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో ఉంటారు కాబట్టి వాళ్ళకి బ్యారికేడ్స్ ఏర్పాటు చేసేందుకు ఇది గోపురం. స్వామివారి అభిషేకం అనంతరం అక్కడ వస్తున్న వాటర్ మనము అభిషేకానికి సంబంధించింది ఇది చూస్తున్నాం. ఇక్కడ వక్షసేన అధికారి ఇక్కడ స్వామివారి సంబంధించిన అభిషేకం ఇది మనం చూస్తున్నాం. ఇక్కడ ఇది వక్షసేన స్వామివారు. ఖచ్చితంగా స్వామివారిని దర్శనం చేసుకోవాలి. అక్కడ తిరుమలలో ఏ రకంగా ఉందో ఇక్కడ కూడా సేమ్ ఆ రకంగా నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇక్కడ మనకు మండపానికి ఇరువైపులా ఆలయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఆలయం చుట్టూ కూడా అక్కడ ఏ రకంగా నిర్మాణం చేశారో సేమ్ ఆ రకంగానే ఇక్కడ నిర్మాణం అనేది చేపట్టడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం యోగ నరసింహస్వామి. ఇక్కడ మనకు ఆలయం బయటికి రాగానే నరసింహస్వామి కనబడతాడు. సేమ్ ఆ రకంగా ఆలయాలు ఇక్కడ నిర్మాణం చేపట్టడం జరిగింది. Oh,
అభీష్ట ఫల ప్రదాత గోవింద, మాపల్యవాస శ్రీ శ్రీనివాస గోవింద, సహస్ర శీర్ష పురుష ముఖం కిమస్య కౌ బాహో. ఏర్పాటు చేసుకుని ఒక 10 నిమిషాల్లో అక్కడ మళ్ళీ మనం ఆ యొక్క హోమంలో